నేను సార్ ఇట్లా మా పాఠశాల మీ యొక్క ప్రేమాత్మ విక్రమంలో భాగంగా ఎవరో పెద్దలు మన నేటి ముఖ్య అతిథి విజయ్ గారు అదేవిధంగా స్టేజం కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సామాజికవేత్త రేగొండ నరేష్ గారు ప్రేమైన 15 రోజులలో మీ పాఠశాల జీవితం అయిపోతుంది. మీ కళాశాల స్థాయిలో మిమ్మల్ని ఎవ్వరు కూడా అంత సిక్యూరిగా పట్టించుకోరు. అంటే మీకు అప్పుడు ఎలాగొస్తుంది బాగున్న సార్లు చెప్తే మేము వింటేది సార్లు అంతా స్టిక్ చేసేసారు. పోలీస్ శాఖ వారు ముఖ్యంగా ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు ఉండగా ప్రవీణ్ కుమార్ గారు వారు నేను కోరాపేటలో పనిచేస్తున్నాను వారు వచ్చి నేను క్లాస్ తీసుకున్నారు. 10th క్లాస్ వాళ్ళకి నేను యూనియన్ క్లాస్ తీసుకున్న టైంలో వచ్చేవారు. ఎస్పీ గారు నేను ఎస్పీ వారే నాకు చెప్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పీ గారు సార్ 10th క్లాస్ వాళ్ళందరూ పాస్ కావాలి. 10th లో పాస్ అయితే విద్యార్థి యొక్క జీవితం అనేది మారిపోతుంది. వాళ్ళు 10th దాటిండు అంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది. 10th దగ్గర రాలితే మన లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది సార్. వాడు ప్రజాస్వామిక ఉద్యమంలో బాట నడుస్తాడు కాబట్టి 10th క్లాస్ పాస్ కావాలి. మీరు ఈవినింగ్ క్లాసులు తీసుకుంటారా ఏం తీసుకుంటారు 10th ఆఖరికి బార్డర్ మార్కులతో కూడా పాస్ కావాలి. మీకేమైనా సహకారం అవసరం ఉంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్ కుమార్ గారికి నా సోషల్ ఐజీగా ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ఈ పోలీస్ శాఖ వారు గాళ్ళు కంపాక్ట్ వరకు ఇవ్వడం మన నాటి ఉచిత ఎగ్జామినేషన్ కళాశాలలో కంపల్స్ కార్యదర్శి ఎస్ఐ గారికి అలాగే రోజు ఉపాధ్యాయులకి నమస్కారము. మనం మార్నింగ్ 8:30 to 9:30 దాకా స్పెషల్ క్లాస్ నడుతుంది. అట్లా ఈవినింగ్ 4:30 to 6 దాకా స్పెషల్ క్లాస్ నడుతుంది. తర్వాత ఈవినింగ్ మన ఉత్తేజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 2 నెలల ఉత్తేజన కార్యక్రమానికి అవసరమైనటువంటి డబ్బు శ్రీ రేగొండ నరేష్ గారు మరి సమకూర్చున్నారు. అట్లాగే 100% సరి పాస్ అవ్వడానికి మరి మేము ప్రయత్నిస్తాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కూడా 4వ తారీఖు నాడు మరి మన పాఠశాలను మార్నింగ్ 5:30 సందర్శించి ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు వాటితో ఇంటరాక్ట్ అయినారు. అట్లాగే అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి స్టూడెంట్ రవీంద్ర రెడ్డి గారు కూడా మనం వచ్చినప్పుడు 26 గంటల ముందు మరి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి బాగా చదువుకోవడానికి కోరుతాము. మరి మేము రోజు మరి మార్నింగ్ ఈవినింగ్ మరి డౌట్స్ ఉన్నాయని మేము క్లారిఫై చేస్తున్నాము. కాబట్టి మరి విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి ఒకటే స్కూల్కు మరి మంచి పేరు తీసుకురావాలి. మరి ఈ టౌన్లో అత్యధిక స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల ఇది. కాబట్టి అదే ఈ నెలాఖరులుగా కూడా మరి అమ్మాయిలందరికీ ఇక 1 మంత్ సోదరా గారు ఇక పూర్తిగా కంటిన్యూషన్ తెలియజేస్తూ ఎస్ఎస్సి పిల్లల కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ట్యాక్స్ కంపల్సరీ ఉచితంగా ఇవ్వడం చాలా గొప్ప విశేషం. లేదు పిల్లలకు చదువుతోని ఇట్లాంటి వాటికి సహకరించాలని దాన్ని మనం నిర్ణయం చేయడం చాలా గొప్ప, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న నిర్ణయం చాలా చాలా గొప్ప విషయం. ఇది దాకా ముందుకు వచ్చి పిల్లల కొరకు కష్టపడి వాళ్ళు చదువుకొని వాళ్ళు పై పై ముందు చదవాలని స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎస్ఎస్సీలో 80% ఖచ్చితంగా సాధించాలి. మీరంతా ఉత్తేజ కార్యక్రమానికి నేను కూడా తోడ్పడి సాయం చేసిన పిల్లలకు అన్ని తీరుల సహకరిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని నా తరఫున సహాయ సహకారాలు అందిస్తానని ఈ విషయం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరు మార్చిలో జరగబో పరీక్షల తరపు మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తారని మేము ఒక కంపాస్ మరియు ఒక ప్యాడ్ ఇవ్వడం జరిగింది. మీరు అదే స్ఫూర్తితో ఎస్పీ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆశించిన విధంగానే మీరు మంచి మార్కులు సెక్యూర్ చేసి మంచి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి మంచి మంచి అధికారులు అయ్యేందుకు
మీరు మంచి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి అనేది ఒక ఫౌండేషన్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ ఎలా ఉంటుందో ఎస్ఎస్సి విద్య అలాగే ఉంటుంది. ఇది ఎక్రాస్ అయిపోయినాక తప్పుడు దృష్టిని వేరే వైపు మరల్చకుండా మీరు మంచిగా చదువుకున్నట్టుంటే ఉన్నత విద్యను అభ్యసించవచ్చు, అందులో మీ తల్లిదండ్రులకు మంచి పేర్లు తీసుకోవచ్చు, మంచి మంచి ఉద్యోగాలు పొందవచ్చు. అదే తప్పుడు సంకేతాలకు పోయినట్టుంటే మీ భవిష్యత్తును మీరే అంధకారంలో పెట్టుకోవడం జరిగింది. ఇన్ని రోజులు మీరు చదువుకున్నది లేదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యేది లేదు. మీరు ఇప్పటి నుంచి మంచిగా చదువుకొని మంచి విద్యను అభ్యసించాలని గురువులు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదో పిల్లలు చెప్తా ఉంటుంది, అరే ఏం కూడా స్కూల్ పోయి పక్కన పోయి ఆడుకుందాం పాలు పోయేవాడిని ఆడుకున్నాక మళ్ళీ తెల్లవారు ఒకటే రోజు ఎదురా ఆబ్సెంట్ అయింది, రెండో రోజు ఆబ్సెంట్ అయిందో మనం మళ్ళీ పోయేవారు, మూడో రోజు ఏమవుతుండే సార్ గుర్తుండి పోతే. ఇప్పుడు ఎవరు చెప్పాలి మా అమ్మకు ఎవరో ఒకరు వచ్చి రాజమ్మ రాజమ్మ మీ కొడుకు అక్కడ ఎక్కడో ఆడుకుంటూ అంటే వీడు బతికిపోతారే ఏం పోతారే నన్ను పట్టుకుని తల్లి మళ్ళీ అప్పచెప్పి రావాలి, మళ్ళీ స్టార్ట్. అది అట్లా కాకుండా మీరు రెగ్యులర్గా మంచిగా ఈ స్థాయికి వచ్చారు కనుక మంచిగా చదువుకున్నట్టుంటే ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందొచ్చు. అటువంటి ఇప్పుడు ఇప్పటికే మీరు చాలామంది సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్లు అనేది మంచిదేం కాదు, అవసరాన్ని బట్టి మీకేదో సందేశాన్ని తల్లిదండ్రులకో లేకుంటే మంచి పనులకో యూజ్ చేస్తలేరు. అటువంటి సెల్ ఫోన్లు కూడా మీరు ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు, చదువే ముఖ్యంగా, మీరు చదువుకొని మంచి మార్పులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఎంటెక్ ఒకరు బీటెక్ ఒకరు, ఒక అబ్బాయి ఎంఏ చేశాడు యుఎస్లో జాబ్, వాళ్ళు కూడా ఫ్రీ సార్ బాగా చదువుకుంటేనే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివారు, ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు కూడా మంచి పేరు చేస్తారు మీ అమ్మా నాన్నలకు కానీ ఆకాంక్షిస్తూ మరొకసారి మాకు మంచి పేరు తెస్తారని ఇక ముందు మీరు మంచి స్థితిలో ఉత్తీర్ణులైతే ఇంకా మంచి మంచి బహుమతులు పొందుతారని మేము ఆకాంక్షిస్తూ చిన్న సంస్కారాన్ని మన రామయ్య నరేశ్వర దేశాయ్ గారి చేసిన చాలా సన్మానం చేయవలసిందిగా విద్యార్థి కార్యక్రమం చేపట్టండి.